Hi friends, నేను నిను మీరు చూస్తున్నారు జస్ట్ వాచ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ నాకు విజిటింగ్ కార్డ్ చేయమని గోపినాథ్ బ్రో అడగడం వల్ల నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది అన్నమాట. ఫ్రెండ్స్ అలాగే మీకు కనుక ఫోటోషాప్ లో డౌట్లు కనుక ఉన్నట్లయితే నా ఛానల్లో కామెంట్ చేయండి, ఆ ప్రాబ్లమ్ ని నేనైతే సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్ ఆలస్యం అయితే చేయకుండా ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫైల్లోకి వెళ్ళి న్యూ లేదా కంట్రోల్ ఎన్ కీబోర్డ్లో కొట్టాలి. కొడితే కొట్టిన వెంటనే మనకు న్యూ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూ ఫైల్లో విడ్త్ వచ్చేసి మనకు 3.5 ఇంచెస్, అలాగే హైట్ వచ్చేసి 2 ఇంచెస్, రిజల్యూషన్ 300, కలర్ మోడ్ వచ్చేసి సిఎంఐకే పెట్టి ఓకే కొట్టాలి. సిఎంఐకే పెట్టి ఓకే కొట్టాలి. సో ఇక్కడ చూస్తే మనకు రూలర్స్ అయితే ఆల్రెడీ వచ్చేసినాయి కాబట్టి ఈ రూలర్స్ని అయితే నేను ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తున్నాను. కంట్రోల్ ఆర్ కొట్టాలి లేదా వ్యూలోకి వెళ్ళి రూలర్స్ ఆన్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి రూలర్స్ పైన హారిజాంటల్గా వర్టికల్గా నేను కాలమ్ గైడ్స్ అయితే తీసుకుంటున్నాను. నాలుగు వైపులా కాలమ్ గైడ్స్ తీసేసుకున్నాను. ఈ కాలమ్ గైడ్స్కి ఎక్స్ట్రాగా ఫైల్ అనేది ఎక్స్టెండ్ చేస్తాను. దీనికోసం క్యాన్వాస్ సైజ్ విడ్త్ వచ్చేసి 3.75, అలాగే హైట్ 2.25 ఇంచెస్గా. ఇక్కడ యాంకర్ పాయింట్స్లో మనం మిడిల్ సెలెక్ట్ చేసుకుని ఓకే చేయాలి. సో చూస్తే మనకు నాలుగు వైపులా సమానంగా అయితే గ్యాపు పెరుగుతుంది. సో ఇక్కడ మనం ఫైల్ని అయితే నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫైల్ని అయితే ప్రస్తుతానికి సేవ్ చేస్తున్నాను. ఫైల్ని సేవ్ చేసుకున్నాను. కంట్రోల్ ఏ కంట్రోల్ టీ కొట్టి కాలమ్ గైడ్స్ హారిజాంటల్ మిడిల్ అలాగే వర్టికల్గా మిడిల్ తీసుకున్నాను. ఆ తర్వాత డీ సెలెక్షన్ తీసుకున్నా కంట్రోల్ డీ. లెఫ్ట్ సైడ్ డిజైనింగ్ చేయడం కోసం మార్క్ టూల్తో సెలెక్షన్ తీసుకున్నా. ఇక్కడ న్యూ లేయర్ తీసుకున్నాను, కంట్రోల్ షిఫ్ట్ కంట్రోల్ ఎన్ ఓకే కొట్టాను. సో న్యూ లేయర్ అయితే మనకు క్రియేట్ అయ్యింది. అలాగే కలర్ కూడా సెలెక్ట్ చేసుకొని ఫిల్ చేసా. ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఆర్ ఆల్ట్ డిలీట్ ఆ లేయర్ని, సేమ్ లేయర్ని మనం మరొక కాపీ చేసుకున్నాం. కంట్రోల్ జే లేదా లేయర్ని లేయర్ బాక్స్ పై న్యూ లేయర్ మీద వేస్తే రెండవ లేయర్గా కాపీ అవుతుంది. సో మరొక లేయర్ కాపీ చేసుకొని మనం దానికి వేరే కలర్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. వేరే కలర్ ఫిల్ చేశాను. కంట్రోల్ టీ కొట్టిన తర్వాత షిఫ్ట్ కంట్రోల్ పట్టుకొని ఒక కార్నర్ నుంచి సైడ్కి లాగాను, డ్రాగ్ చేశాను. ఆ తర్వాత మొదటి లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఆ లేయర్ని మళ్ళీ కాపీ చేసుకొని కంట్రోల్ జే కొట్టి కంట్రోల్ టీ కొట్టిన తర్వాత ట్రాన్స్ఫార్మ్ అయితే చేస్తున్నాను. డబుల్ క్లిక్ ఎంటర్ కొట్టేసి మళ్ళీ ఆ లేయర్ సెలెక్షన్ చేసుకొని కలర్ మారుస్తున్నాను. లైట్ కలర్, కొంచెం లైట్ కలర్ని ఆల్ట్ డిలీట్తో ఫిల్ చేశాను. సో మరొక లేయర్ కాపీ చేసుకొని ఆ లేయర్ సెలెక్ట్ చేసుకొని కలర్ వేరియేషన్ మళ్ళీ వేరే కలర్ అయితే ఫిల్ చేస్తున్నాను. ఆల్ట్ బ్యాక్ స్పేస్తో కలర్ ఫిల్ చేసేసాను. సో చూడొచ్చు ఇక్కడ కలర్ వేరియేషన్ అయితే మనకు కనిపించింది. ఆ లేయర్ని ట్రాన్స్ఫార్మ్ చేసి కొంచెం సైజ్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. పెన్ టూల్తో కట్ చేసి డిలీట్ చేసేసాను. సో దానికి ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని జాయింట్ అయితే కలిపాను. సో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, అయితే మనకు లెఫ్ట్ సైడ్లో మనం డిజైన్ అయితే దీనికి అన్లిమిటెడ్గా అయితే మనం చేసుకోవచ్చు. గ్రాఫిక్ డిజైనింగ్ అనేది అన్లిమిటెడ్ అన్నమాట, మనకు ఎలాగైనా చేసుకోవచ్చు. డిజైన్ అనేది చేసే కొద్దీ చేయాలని అనిపిస్తుంది, అలాగే చేసిన ప్రతి డిజైన్ ఇంకొంచెం చేస్తే బాగుంటుంది, ఇంకా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం చేస్తూనే ఉంటాం అన్నమాట. మనకు నచ్చినంత వరకు మనం కలర్స్ సెట్ చేసుకొని స
సో చూడండి, ఇది కంట్రోల్ టీ ఆల్ట్ బ్యాక్ స్పేస్ అలాగే ట్రాన్స్ఫార్మ్స్ కంట్రోల్ జే ఈ లేయర్స్ ఈ ఆప్షన్స్తో నేను ఉపయోగిస్తూ లెఫ్ట్ సైడ్ అయితే మనం లెఫ్ట్ సైడ్ డిజైన్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి లేయర్ ఎఫెక్ట్స్లో సాఫ్ట్ లైట్ కంట్రోల్ వ్యూ కొట్టి హ్యూ సాచ్యురేషన్లో మనకు కలర్ వేరియేషన్స్ అయితే చూసుకొని నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టాను. మార్క్ టూల్ తీసుకొని ట్రాన్స్ఫామ్ చేసి న్యూ లేయర్ తీసుకొని ట్రాన్స్ఫామ్ చేసి రొటేట్ చేసుకొని ఎంటర్ కొట్టి న్యూ లేయర్ తీసుకొని ఓకే చేసి కలర్ ఫిల్ చేసి ఆ లేయర్ని ఈ లేయర్ సెలక్షన్లో కిందన్న లేయర్ని మాస్క్ వేసేసాను. సో ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని సాఫ్ట్ లైట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని కలర్ వేరియేషన్ మారుస్తున్నాను కొంచెం. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది లెఫ్ట్నో మనం ఇంకా ట్రాన్స్ఫామ్ ఈ ఆప్షన్స్తోనే యూస్ చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్ అయితే లెఫ్ట్ సైడ్న డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. ట్రాన్స్ఫామ్ ఆప్షన్స్, రొటేషన్ అలాగే లేయర్ కాపీ ఈ ఆప్షన్స్ యూజ్ చేసి లెఫ్ట్ సైడ్న డిజైన్ చేయడం అనేది జరిగింది. టెక్స్ట్ తీసుకొని జస్ట్ వాచ్ యూట్యూబ్ అని టైప్ చేశాను. తర్వాత కంట్రోల్ ఓ ఓపెన్ చేసుకొని తర్వాత లోగోని అయితే ఓపెన్ చేసుకొని లోగోని కాపీ షిఫ్ట్ కంట్రోల్ సి, కంట్రోల్ ఏ షిఫ్ట్ కంట్రోల్ సి కాపీ అదే మనం విజిటింగ్ కార్డులోకి వచ్చేసి పేస్ట్ చేసి జస్ట్ వాచ్ యూట్యూబ్ అనే టైటిల్కి సెంటర్ చేసుకున్నాను అన్నమాట. సో ఇక్కడ కింద ట్యాగ్ లైన్ అయితే నేను పెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి, ఫోటోషాప్ ట్యూర్స్ టెక్ న్యూస్ అన్బాక్సింగ్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైటిల్ అయితే కొట్టి జస్ట్ వాచ్ యూట్యూబ్ అనేదానికి అనే టైటిల్కి సెంటర్ అయితే చేస్తున్నాను. దీనికోసం మార్క్ టూల్తో సెలెక్ట్ చేసుకొని హారిజంటల్ వర్టికల్కి సెంటర్ చేసేసాను. మార్క్ టూల్తో సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్లో మోడిఫైలో బోర్డర్ స్మూత్ ఒక స్మూత్ సెలెక్షన్ ఒక 5 pixels ఎంటర్ చేసి ఓకే చేయాలి. అలాగే న్యూ లేయర్ తీసుకొని ఆల్ట్ డిలీట్ కలర్ అయితే ఫిల్ చేశాను. సో ఆల్ట్ మౌస్ డ్రాగ్తో మరో 2 icons అయితే నేను కాపీ చేయడం జరిగింది. సో 3 కలిపి ఒకే లేయర్లో వచ్చినాయి, సెలక్షన్ ఉంది కాబట్టి 3 ఒకే లేయర్లో వస్తాయి. సో దీనికి ట్రాన్స్ఫామ్ కంట్రోల్ టీ కొట్టి ట్రాన్స్ఫామ్ అయితే చేసుకొని కావాల్సిన ప్లేస్లో మనం దీన్ని మూవ్ అయితే చేశాను. సో ఫస్ట్ రెక్టాంగిల్ బాక్స్లో నేనైతే మొబైల్ ఫోన్ సింబల్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకొని కలర్ లోడ్ సెలెక్షన్ చేసుకొని కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేశాను. దాన్ని ట్రాన్స్ఫామ్ కంట్రోల్ టీ కొట్టిన తర్వాత సైజ్ చిన్నది చేసుకొని తీసుకెళ్ళి బాక్స్లో అయితే పెట్టడం జరిగింది. సో రీసైజ్ చేసుకొని ట్రాన్స్ఫామ్ చేసి బాక్స్లో అయితే పెట్టాను. అదేవిధంగా మరో బాక్స్లో రెండవ బాక్స్లో ల్యాండ్మార్క్ అడ్రస్కి సంబంధించిన ల్యాండ్మార్క్ ఐకాన్ని సెలెక్ట్ చేసుకొని మ్యాజిక్ వ్యాన్ టూల్తో సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని పేస్ట్ చేయాలి. ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేసుకున్న తర్వాత ట్రాన్స్ఫామ్ చేసుకొని కంట్రోల్ టీతో ట్రాన్స్ఫామ్ చేసి రెండో బాక్స్లో అయితే పెట్టడం జరిగింది. ఇది రెండో బాక్స్లో ఎందుకు, కింద తీసుకొచ్చి పెట్టేద్దాం అది. సో రెండో బాక్స్ ఎటు ఖాళీగా ఉంది కాబట్టి
దాంట్లో వచ్చేసి మెయిల్ ఐడి ఐకాన్, దాన్ని కూడా కలర్ వైట్ పెట్టుకొని లోడ్ సెలెక్షన్ అదే సెలెక్షన్ చేసుకొని మ్యాజిక్ పెన్టూల్తో కాపీ చేసుకొని తీసుకొచ్చి మనకు విజిటింగ్ కార్డులో బాక్స్లో పేస్ట్ చేసి రీసైజ్ చేసుకోవాలి. కంట్రోల్ టీతో రీసైజ్ చేసుకొని ఆ బాక్స్లో అయితే సెట్ చేయడం జరిగింది. కంట్రోల్ టీ కొట్టిన తర్వాత చివరిలో మనం ఎంటర్ అయితే కొట్టాల్సి ఉంటుంది. సో ఫోన్ దగ్గర మనకు ఫోన్కు సంబంధించిన టెక్స్ట్ పైన ఉన్న లేయర్నే సేమ్ ఫాంట్ సేమ్ స్టైల్ అదే సైజులో ఫోన్ నంబర్ అయితే టైప్ చేస్తున్నాను. కొంచెం ఫోన్ నంబర్ వరకు బోల్డ్ అయితే చేశాను. తర్వాత అదేవిధంగా సేమ్ అదే లేయర్ని మరొకటి కంట్రోల్ జే కొట్టి కిందకు లాగొచ్చు, లేదా ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని మౌస్ యారోతో డౌన్ కాపీ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను నా ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేశాను. ఈ లేయర్స్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకొని కొంచెం పక్కకైతే జరుపుదాము, ఎందుకంటే మనకు సైడ్లో కొంచెం ప్లేస్ అయితే కావాల్సి వస్తుంది. సో లేయర్ మొత్తాన్ని లింక్ చేసి పక్కకైతే జరుపుతున్నాను. ఈ రెండు లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ అలైన్మెంట్గా ఇచ్చేసి ఓకే చేశాను. తర్వాత మరొక లేయర్ తీసుకొని అడ్రస్ అయితే టైప్ చేశాను. సో లెఫ్ట్ సైడ్ ఉన్న డిజైన్ని మొత్తాన్ని మార్క్ టూల్తో సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ కంట్రోల్ సి కాపీ చేసుకొని రైట్ సైడ్ అయితే పెట్టాను. ఆ తర్వాత దాన్ని అవసరం లేదు అనిపించి నేను డిలీట్ అయితే చేశాను. సో దాని గురించి వదిలేయండి. ఇప్పుడు విజిటింగ్ కార్డ్ బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కాబట్టి అది అంతగా బాగాలేదని చెప్పేసి నేను కలర్ అయితే వేరేది ఫిల్ చేయడం అనేది జరిగింది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు ఫిల్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఫిల్ చేయడానికి ఆల్ట్ బ్యాక్ స్పేస్ తో ఈ ఆప్షన్స్తో మనం అయితే కలర్ని ఫిల్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే జస్ట్ వాచ్కి నేను వైట్ కలర్ ఇచ్చాను, కింద ట్యాగ్ లైన్కి వచ్చేసి వైట్ కలర్ డ్రాప్ షాడో ఇచ్చాను. సో మొబైల్ నంబర్ వచ్చేసి లైట్ కలర్, మొబైల్ నంబర్ ఈమెయిల్ అడ్రస్ మొత్తానికి నేనైతే వైట్ ఇచ్చాను. మీరు మీకు నచ్చిన కలర్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. మార్క్ టూల్తో సెలెక్ట్ చేసుకొని న్యూ లేయర్ తీసుకొని షిఫ్ట్ కంట్రోల్ ఎన్ ఎంటర్ చేసి కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్తో రొటేషన్ చేసుకొని ఇమేజ్ని రైట్ సైడ్ మనకు మరీ ప్లెయిన్గా ఉండటం వల్ల నేనైతే మరో ఒక 3D ఎఫెక్ట్లో లాగా డిజైన్ అయితే చేసుకుంటున్నాను. అదేవిధంగా మీరు మీకు నచ్చిన విధంగా డిజైన్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి నేను ఈ నాకు నచ్చిన స్టైల్లో ఇంకా ఏదో చేయాలి అనే ఉద్దేశంతో అయితే నేను రైట్ సైడ్ ఈ డిజైన్ అయితే చేస్తున్నాను. టూల్స్ అయితే సేమ్ మనం లెఫ్ట్ సైడ్ అయితే ఎలాగైతే వాడామో అవే టూల్స్. సో మార్క్ టూల్తో మనం మార్జిన్స్ వరకు సెలెక్ట్ చేసుకొని స్మూత్ సెలెక్షన్ సెలెక్ట్లో స్మూత్ సెలెక్షన్ ఒక 10 pixels ఇచ్చిన తర్వాత ఇన్వర్స్ షిఫ్ట్ కంట్రోల్ ఐ ఆప్షన్తో న్యూ లేయర్ ఒకటి సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ కంట్రోల్ అండ్ న్యూ లేయర్ ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ డిలీట్ అంటే వైట్ కలర్ ఒకటి ఫైల్ని అయితే ఇమేజ్లోకి వెళ్ళి క్రాప్ చేయడం అయితే జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ విడ్త్ 3.75 హైట్ 2.25గా ఫైల్ని సేమ్ విజిటింగ్ కార్డ్ సైజ్ని అయితే మనం ఎక్స్పాండ్ చేసుకున్నాను. సో ఫైనల్ అవుట్పుట్ అయితే మనకు రెడీ అయ్యింది. కాబట్టి ఇక్కడ నుంచి మనం CMYK లో JPEG ఫైల్ని ఫార్మాట్లో సేవ్ చేసుకొని ప్రింటింగ్ అయితే ఇచ్చేయచ్చు.
वीडियो अंदर की अर्थमी आशिस्ट अर्थम का कमेंट रूप में चपंटी अदे विधा इंका बेहतर प्रयत्नी सो फ्रेंड्स कच्चे लाइक शेयर अलग कमेंट इला मरी वीडियो सब्सक्राइब बटन पै क्ली अलग घंट सिंबल नोटिफिकेशन ऑप्शन पै क्ली थैंक यू फ्रेंड्स थैंक यू फॉर वाचिंग मल्ली मरक वीडियो कल अंटिल दैट टेक केयर बाय Stay home, stay safe.